వెళ్ళేవారికి ముఖ్య గమనిక, అవును తిరుమల వెళ్ళేవారికి ముఖ్య గమనిక రావడం జరిగింది. మొత్తం తిరుపతి నగరం అంతా కూడా చూసుకున్నట్లయితే వరద నీటిలో చిక్కుకుంది. అవును, వరద నీటిలో చిక్కుకున్న తిరుపతి నగరం మీరు చూడొచ్చు. తిరుపతి మురుగుమయం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఇన్నాళ్ళు మురుగు కాలువలు సరిగా నిర్వహించకపోవడంతో వర్షం నీరు ముందుకు సాగటం లేదు. కాలువలో పడిన నీరంతా కూడా మురుగుతో కలిసి ఒక్కసారిగా రోడ్లపైకి అయితే వచ్చిందన్నమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా మురుగు ఉంది ఏంటనేది, ఇదైతే రోడ్ల మీదకి అయితే వచ్చింది. మోకాళ్ళు మునిగే వరకు కూడా వచ్చిన మురుగుతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అయితే పడ్డారు. ఏపీఎస్ఆర్టీసీ నుంచి మంచి లీలామహల్ కూడలి వరకు మార్గంలో కూడా కొర్లగుంట వద్ద కూడా రహదారి పూర్తిగా మురుగుమయమైపోయింది. శ్రీవారి భక్తులు ప్రయాణికులు అందులోనే రాకపోకలు అయితే సాగించారు. సెంట్రల్ బస్టాండ్ వర్షం నీటితో ఇక్కడ తటాకాన్ని అయితే తలిపిస్తుందన్నమాట, చెరువులాగా అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా భారీ వర్షాలు అయితే ఉన్న నేపథ్యంలో తిరుమల వెళ్ళేవారందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎందుకంటే తిరుపతి నగరం అంతా కూడా నీటిలో మునిగిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం.